అదే పెడదామని చెప్పి మేము ఆలోచన చేసి అక్కడ 46 ఎకరాలు కొనుకోవడం జరిగింది. దాంట్లో బడుగు బలహీన వర్గాలది 100 ఎకరాలు ఆక్రమించుకున్నారని రాత్రి రాత్రే తెలంగాణ పత్రికల హంఫట్ అనేసిండు. అది తెలంగాణ ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. ఒకవైపు బాధపడుతున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసమే కదా మనం ఇంత ఉద్యమం చేసింది. ఆ బడుగు బలహీన వర్గాల దగ్గర మేము మాలాంటోళ్ళని తీసుకుంటామా? అది ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటున్నారు. మన ప్రభుత్వం కూడా ఒకసారి కళ్ళు తెరిచి ఆలోచన చేసుకోవాలి. మేము కొన్నటువంటి ఎన్ని ఎకరాలు అయితే కొన్నామో దానికంటే ఒక్క ఎకరం భూమి ఉన్నా కూడా నేను ముక్కుకు నేలకు రాస్తా. ఇదే ఈ గవర్నమెంట్ కానీ ఇప్పుడు పోయి మాది సర్వే చేసినటువంటి ఆఫీసర్లు కానీ అందరూ ముక్కు నేలకు రాస్తారా అని అడుగుతున్నాం. మీ ముందు వాళ్ళకు ఒకసారి చెప్పండి, వాళ్ళు ముక్కు నేలకు రాస్తారేమో, వాళ్ళు మా దగ్గరికి రమ్మని చెప్పండి. మా దగ్గరకు రాకుండా మాకు ఒకటి ఇవ్వకుండా మరి ఆక్రమించుకున్నారని చెప్పి రాత్రికి రాత్రే అంటే అధికారం ఉందని చెప్పి మీరు ఏదైనా చేయగలుగుతారా? అధికారం ఉండొచ్చు మీ చేతిలో, కానీ మమ్మల్ని అడగాలి కదా మీ భూమి ఎక్కడుంది, మీ సర్వే నెంబర్ ఎక్కడ, అవన్నీ తెలుసు కదా, దాంట్లో రికార్డ్ తీస్తుంటుంది కదా. మా సర్వే నెంబర్ కాకముందు కూడా మెజర్మెంట్స్ తీసుకొని 100 ఎకరాలు అని రాస్తే మీ పత్రిక ఉందా? నేను రాసేది ఆనాడు పత్రిక కోసము. సమైక్యాంధ్ర పాలనలు ఉన్నప్పుడు పత్రికలు నిజమైన రాతలు రాస్తలేవు తమ్మి, భూమి ఏమని చెప్తే పత్రిక కోసం భూమి ఇచ్చినటువంటి వాళ్ళం మేము. అదే పత్రిక ఇవాళ మా మీద దుష్ప్రచారాలు రాస్తుంది. ఇదేనా తెలంగాణ ప్రజలకు చెప్పేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం? రేపు తెలంగాణ బంగారు తెలంగాణ కోసం కావచ్చు, తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం కోసం కావచ్చు, నా ఉన్న ఆస్తులు కూడా అమ్మి మా ఆయనకు పెట్టి తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటం చేయమని చెప్తున్నా ఈరోజు.